సర్కార్ ఇంతలా ప్రోత్సహిస్తున్న ఈ హరిత పందిర్లలో కూరగాయలు సాగు చేసేందుకు రైతుల్లో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. కూరగాయల సాగులో పేరెన్నిక గన్న రంగారెడ్డి జిల్లాలో 165 ఎకరాల్లో హరిత పందిర్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది ఉద్యాన శాఖ. ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ముందుకొచ్చారు, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి అన్న సమాచారం కోసం జిల్లా ఉద్యాన ఉప సంచాలకుల్ని కలిసిన జైకిసాన్ కు వారందించిన సమాచారం ఇది. పాలి హౌజులను సాగు చేయాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగా మన జిల్లాలో 8 ఎకరాల విస్తీర్ణంలో పాలి హౌజుల సాగుకు రైతులు ముందుకొచ్చారు. ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి? ఇప్పుడు మనకు ప్రభుత్వ భౌతిక లక్ష్యము 165 ఎకరాలు ఇచ్చారండి. 336 కోట్లు ఇచ్చారు ఈ సంవత్సరము. దానికి కానీ ఇప్పటి వరకు దరఖాస్తులు 50 దరఖాస్తుల వరకు వచ్చాయి. అది తాత్కాలిక మంజూరు చేయటం అనేది జరిగింది. రైతు ఎవరైతే వారి రైతు పోర్చిన వాటా కట్టగానే ఇమీడియట్లీ మాకు ఎంపానల్మెంట్ 5 కంపెనీలు ఉన్నాయి, వారి ద్వారా మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఎకరానికి 33 లక్షలు యూనిట్ కాస్ట్ అయితే ప్రభుత్వం 75% 25 లక్షలు రాయితీ ఇవ్వటం జరుగుతుంది. రైతు వాటా 844,000 కట్టాలండి. పోయిన సంవత్సరము మనము 30 ఎకరాలకు రైతులు కట్టడం వల్ల వాళ్ళకి మంజూరు చేసి వాళ్ళకి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిందండి. ఏదైతే రైతులు వారి రైతు పోషణను ముందు కడుతున్నారో వాళ్ళకి ఇమీడియట్లీ మంజూరు చేయటం అనేది జరిగింది. ఇన్నాళ్ళు పూల సాగు చేసినటువంటి రైతులు హరిత పందిరిలో కూరగాయలు సాగు చేయడం తమకు కొంత ఇబ్బంది మేర ఉండే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, దీనికి సమాధానం ఏంటి? రైతులు ఈ పూల సాగు కూడా రిలాక్సేషన్ ఇవ్వాలని కోరి ఉన్నారు. అది ప్రభుత్వం ఈసారి పూల సాగు మీద కూడా 75% రాయితీ ఇవ్వాలని ప్రభుత్వము రిలాక్సేషన్ వెసులుబాటు కల్పించింది. ఎలాంటి పంటలు వేయాలని వాళ్ళకు సూచనలు ఇస్తున్నారు? క్యాప్సికము, ఈ యూరోపియన్ కుకుంబరు, టమాటా, ఇవి పాలిహౌజెస్లో పెంచే కూరగాయలండి. ఎక్కువ సప్లై పూల సాగులో రావటం వల్ల రేటు కొంత పడిపోతుంది అనేది రైతుల్లో సందిగ్ధంగా ఉన్నది. అటువంటి రైతులు ఈ కూరగాయల పెంపు పాలి హౌజెస్కు ముందుకొస్తున్నారు. 365 రోజులు అందులో కూరగాయలు పండించే వెసులుబాటు ఎంతవరకు ఉంటుంది? ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాము, అంటే రక్షిత సేద్యం అంటారు. కాబట్టి 365 రోజులు అందుబాటు కల్టివేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మేము చెప్పింది 3 కూరగాయలండి. కాస్ట్లీ కూరగాయలు, హైటెక్ కూరగాయలు, హై వాల్యూ వెజిటేబుల్స్, రోజు తినే కూరగాయలు టమాటా పండించమని చెప్తున్నాము. తర్వాత క్యాప్సికం, తర్వాత కుకుంబర్. ఇవి టమాటా మనకు రెగ్యులర్గా తినే కూరగాయలు కాబట్టి రైతులకు ఆఫ్ సీజన్లో పండించడం వల్ల మంచి డిమాండ్ వచ్చి రేటు కూడా బాగొస్తుందండి. సన్నకారు చిన్నకారు రైతులకు ఇది ఏ విధంగా ప్రయోజనంగా ఉంటుంది? ఇప్పుడు మినిమం 200 స్క్వేర్ మీటర్ కానించి చేసుకోవచ్చు అని చెప్పామండి. 2000 స్క్వేర్ మీటర్ కూడా చేసుకోవచ్చు, 1000 స్క్వేర్ మీటర్లు కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ ఎకరం పెట్టాలని ఏం లేదు. చిన్నకారు సన్నకారు రైతులు కూడా 1000 స్క్వేర్ మీటర్లు, 500 స్క్వేర్ మీటర్లు, మినిమం 200 స్క్వేర్ మీటర్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. దరఖాస్తులు గత సంవత్సరం మాకు దాదాపు ఒక 350 దరఖాస్తులు వచ్చినాయి డిమాండ్. ఎవరైతే మనం సర్వే చేసి ముందుకు వచ్చేసరికి కొద్దిగా 25% కొంతమంది బ్యాంకర్స్ కూడా అడుగుతున్నాం మేము. ఉంటుంది రైతుల్ని, బ్యాంకర్స్ని కూడా కలవమని చెప్తున్నామండి. బ్యాంకర్స్ కాన్సెంట్తో 25% బ్యాంకర్ కట్టేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. బ్యాంకర్స్ కూడా లెటర్స్ రాశాము, వారు కూడా ముందుకొస్తే ఇంక మనకు పెద్ద ఎత్తున సాగు పాలి హౌజుల్లో రక్షిత సేద్యం నడుస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది జిల్లా ఉద్యానాధికారి చెప్తున్నటువంటి హరిత పందిర్లలో కూరగాయల సాగు రైతులకు ఏ విధంగా ప్రయోజనంగా ఉంటుంది, బ్యాంకర్లను కూడా సంప్రదించి రైతులకు ఈ కూరగాయల సాగు విధానం ప్రోత్సాహంగా ఉండేలా జిల్లా ఉద్యాన శాఖ అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాంబాబుతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి జిల్లా.